నా ఆత్మగౌరవాన్ని నా సొంత ఆలోచనలను వంచన చేసే ఏ పదవులైనా నాకు గడ్డి పోచతో సమానమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాటి నుంచి నేటి వరకు బీసీలు రాజ్యాధికారానికి నోచుకోలేదన్నారు. చైతన్యవంతమైన గడ్డ మీద ఉన్నప్పటికీ ఐక్యత సాధించలేకపోతున్నామని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి రాజ్యాధికారం సాధించిన రాష్ట్రం బీహార్ అని అన్నారు. అవకాశం వస్తే శక్తి సత్తా చాటగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం బలహీన వర్గాల ప్రజలమన్నారు. 100% అణగారిన వర్గాలకు చెందిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. అందుకే ఉద్యమ సమయంలో దళితుడు మొదటి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటించారని, కానీ అధికారం దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలా వ్యవహరించారు, ఎలా మాట తప్పారో తెలంగాణ సమాజం చూసిందన్నారు. బీసీలందరూ ఐక్యమైతే రాజ్యాధికారం బీజేపీది అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాజయ్య గారు ఒరుపు కావాలన్నాడు. మిమ్మల్ని మెప్పించి ఒప్పించి ఏ రాజ్యాధికారం అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారో, ఏ నేర్పు ఏ ఓర్పు వాళ్ళు అమలు చేస్తున్నారు, గా ఓర్పు గా నేర్పు నీకు ఎందుకు లేదు అంటాడు ఆయన. నిజమే కదా, నిజమే కదా. ఇవన్నీ అడుగుతాను, నీకు ఓర్పు లేక, నీకు నేర్పు లేక, నీకు ఐక్యత లేక, నీకు చైతన్యం లేక, ఇతరుల మీద తెలుసుకోబడాల్సిన పాపని నీకేముంది ఆయన. నేను అడుగుతున్నా, నేను అంటున్నా. ఇవాళ అంటాడు మా తిరుపతి అంటాడు, నిప్పులు జరుగుతాడు. నిప్పులు జరగాల్సింది వాళ్ళ మీద కాదు, మనం బాధపడాల్సింది మన ఐక్యతలో, మన చైతన్యంలో, మన స్ఫూర్తితనంలో మనం బాధపడే అక్కర్లేదు. కానీ ఈ సందర్భంగా ఒకటి మాత్రం చెప్పాల్సి, ఇవాళంతా ఇవాళ ఏమి యుగమే ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం మనం. అంటే నిమిషాల మీద మొత్తం సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా పంపగలిగే శక్తి ఉన్న సమాజంలో ఉన్నాం మనం. ఎప్పటి 77 నాకు తెలిసి వీళ్ళంతా ఎమర్జెన్సీలో జరిగిపోవచ్చు. 77 నేను చిన్న పిల్లగాన్ని. 77 ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు పదురుకున్నట్టే ఓట్లేసి ఆనాటి నియంతృత్వాన్ని ఓడించిన చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. వాళ్ళు పుట్టకపోవచ్చు, కానీ వీళ్ళంతా సజీవ సాక్ష్యం. అంటే ఏ సాధనాలు లేనటువంటి, ఒక రేడియో తప్ప టీవీలు లేవు ఆనాడు. టీవీలు లేవు, ఈ సెల్ ఫోన్లు లేవు, మెసేజ్ లేవు, సమాచారం లేదు. వాటి పత్రికలు, ఆ పత్రికలు కూడా ఓ ఊరు కొత్తది, ఓ ఊరుకు రాదు. గా రోజులలో కూడా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వాడు పదురుకున్నట్టుగానే నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉందా లేదా? ఉంది అన్నప్పుడు మరి గీ ఎలక్ట్రానిక్ యుగంలో, క్షణాల మీద పంపించే యుగంలో ఎందుకు మనం సెన్సిటైజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం, ఎందుకు మనం ఐక్య కాగలేకపోతున్నాం, ఎందుకు మాదే ఎందుకు లొల్లు పెట్టాలో, వాళ్ళ మీద లెక్కలేదు, మీల మీద లెక్కలేదు. అమలు చేసుకుంటే చాలనటువంటి కాన్సెప్ట్ తప్పకుండా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.